చెత్తూరు చెన్నై బెంగళూరు హైవే రోడ్డు వద్ద వాహన తనిఖీ చేయించుండగా ఉదయం సుమారు 6 గంటలకు చిత్తూరు వైపు నుండి 3 మోటార్ సైకిళ్ల పైన 7 మగ వ్యక్తులు వస్తూ ఉండి తనిఖీలు చేస్తున్న పోలీస్ వారిని చూసి మోటార్ సైకిల్ను ఆపకుండా వెళ్లిపోవటకు ప్రయత్నించగా గుడిపాలెం ఎస్ఐకి రాజశేఖర్ మరియు సిబ్బంది వారిని పట్టుకుని విచారించగా వారు వివిధ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగలించే ముఠాగా గుర్తించారు. 7 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉండిన 3 ద్విచక్ర వాహనమును మరియు వారిచ్చిన వాంగ్ముల మేరకు వారు దొంగలించి దాచి ఉంచిన వివిధ కంపెనీలకు చెందిన వివిధ ప్రాంతాలలో దొంగలించబడిన ద్విచక్ర వాహనాలు మొత్తం 40 ద్విచక్ర వాహనాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుని తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం 40 వాహనముల విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని పట్టుబడిన ముద్దాయిలందరూ తమిళనాడు రాష్ట్రంకి చెందిన వారుగా డిఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. సార్ అటెన్షన్ సార్, సార్ బండి వెళ్ళిల్ల బండి పంపలేదు ఇవా కనబడింది బండి. ఓకే తీసేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు రూరల్ వెస్ట్ సర్కిల్ పరిధిలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ గుడిపాల ఎంసీఆర్ క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక కొంతమంది వ్యక్తులు 2-వీలర్లో రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళను వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర ఆ బండకు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. దీనికి సంబంధించి వాళ్ళను త్వరగా ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు చిత్తూరు చుట్టుపక్కల గుడిపాల, యాదమరి, తవణంపల్లి, ఎస్ఆర్పురము, అలాగే తమిళనాడు రాష్ట్రంలోని రాణిపేట, ఇంకా కొన్ని ప్రాంతములు తిరుపతి జిల్లా చుట్టుపక్కల కూడా వీళ్ళు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. వీళ్ళు దాన్ని అన్నీ కూడా ఒక తమిళనాడు బార్డర్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంచి ఉండగా మనోళ్ళు వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఇక్కడ సుమారుగా 40 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ 40 వెహికల్స్ వర్త్ వచ్చేసి సుమారుగా 50 లక్షలు ఉంటుంది. అలాగే 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ 40 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళను అరెస్ట్ చేసి కోర్టుకు పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళను ఫర్దర్గా ఇంటరాగేట్ చేస్తే ఇంకా కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసే ఆస్కారం ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఈ ముద్దాయిలను 7 మందిని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది.